హలో గాయస్, నేను మీ స్పైడర్ మ్యాన్. ఈ వీడియో మొదలు పెట్టే ముందు మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద ఆల్సో క్లిక్ చేయండి. వీడియోకి వెళ్దాం. ఇప్పుడు ఇదేం గేమ్? ఈ ప్లేస్ అంత విచిత్రంగా ఉంది. ఓ, ఇంత పెద్ద జారు బండ. ఓ, మొత్తం చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ ఇది. ఏంటిది అది? మళ్ళీ డోర్ వేసేసిండ్రా. ఎవరు నేను? ఏం తీసుకోవాలరా? స్టార్ తీసుకుందాం. ఆర్ యు ష్యూర్? డూడ్, అవునరా, పోదాందా. ఓకే, ఆగు. నువ్వు ఆ స్టార్ గంక తీసుకుంటే కూర్చొని గీకేటప్పుడు బాగా కష్టంగా ఉంటుంది, ఇరిగిపోతుంది. దాని తర్వాత గాడొచ్చి నిన్ను లేపేస్తాడు, నువ్వు శవమైపోతావు. అమ్మో, మరి ఏ తీసుకోవాలి? ఈ షేప్ తీసుకో, కూర్చొని గీకేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది, గెలిచేస్తావు. నిజమా? అవును. చలో, సరే తీసుకుందాం. మరి ఏ తీసుకోవాలి? అంబ్రెల్లా తీసుకుందాం. సరే బాస్. ఏది తీసుకోవాలి? స్టార్ తీసుకుందాం. మనం సర్కిల్ తీసుకుందాం. చలో. ఇంకా ఓపెన్ చేద్దాం. వామ్మో, ఎమాంగస్ షేప్ వచ్చింది. నీకు కూడా తెచ్చిందా? ఇంత కష్టమైన షేప్ ఇచ్చిందేంది? హలో గాయస్, నేను మీ స్పైడర్ మ్యాన్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద ఆల్సో క్లిక్ చేయండి. వీడియోకి వెళ్దాం. నాకేదొచ్చింది? అమ్మో, అంబ్రెల్లా వచ్చిందా? భయం వస్తుంది ఓపెన్ చేయాలంటే. ఏ షేప్ వచ్చిందో ఏమో. నాకు ఈజీదే వచ్చింది. రే, ఏ షేప్ వచ్చిందిరా? నాకు ఇది వచ్చిందిరా. నీకు ఈజీ షేపే వచ్చిందిరా. అంత ఈజీ ఏం కాదు. ఆ కోపం ఏందిరో? మన ఈజీ షేప్ ఓపెన్ చేసి చూద్దామా? ఓకే, చూద్దాం. వామ్మో, ఇంత కష్టమైన షేప్ వచ్చిందండి. ఏమొచ్చింది? వామ్మో, ఒరే బాబోయ్, షేపులు మార్చేసిండ్రు. నా సంగతి అయిపోయినట్టే. ఈజీ షేప్ వచ్చింది కదా. ఏంట్రా ఈజీ షేప్? నీ సంగతి పడరా? ఈజీ షేప్ రా గబ్బుగా. రే, ఈ షేప్ ఎవరిది? నాది కాదు సార్, నా షేప్ ఇదిగోండి. ఇది నీదే. వామ్మో, మా ఫ్రెండ్ గని చంపేసిండు. వామ్మో వామ్మో, వాళ్ళు లేపేసిండు. అతను చంపేసిండు. త్వరగా గీయాలే. ఏ, బాగానే కట్టేంది. ఎవరన్నా చూస్తున్నారా? ఎవరు చూడట్లే. త్వరగా ఈ మంటతో దీన్ని కాల్చి కట్ చేయాలి. బాగా కట్టేంది. నిదానంగా కట్ చేయాలి, బాగా కష్టంగా ఉంది. ఇరిగిపోయింది. అమ్మ, బాగా కష్టంగా ఉంది, భయం వేస్తుంది. బాబోయ్, మెల్లగా. అమ్మయ్యా, ఇది బాగా కష్టంగా ఉంది. వాడు ఏం చేస్తున్నాడు? మరి ఎదకాదు. ఇచ్చేయ్. నేను పొడి చేస్తా. ఇచ్చేయ్. తీసుకో. నాది తీసుకో. వాడు కట్ చేసిన షేప్ నాకు కావాలి. ఇది దారుణం.
ఓ నషేబు నైన్ కాల్ పెట్టి ఆరు షేప్ కూడా విరిగిపోయింది. ఓర్ నాయను అందరిని చంపేస్తాడు, నా షేప్ని ఎలాగైనా కరెక్ట్ కట్ చేయాలి తీయాలి. ఓర్ నాయను కట్టింది, ఏ షేప్ బాగా వచ్చింది, గెలిచా నేను. హెన్రీ ఇది బాగా కష్టంగా ఉంది. ఇలా ఇరుక్కపోయినా ఏంటి, గాడు చూస్తలే నాది ఇచ్చేస్తా, ఇక తీసుకో. థ్యాంక్ యూ హెన్రీ, నాది తీసుకో తీసుకో. అంత కష్టపడి కట్ చేసిన ఆగండి, ఇదిగో. ఓకే తను అసలు కొంచెం కూడా కట్ చేయలే, దారుణం. నేను షేప్ని బాగా కట్ చేశా. నువ్వు నా ఫ్రెండ్స్ని చంపినందుకు నీ షేప్ నేను దొబ్బేత్తా, అక్కడ చూడు. ఎక్కడ? అడేం లేదే. ఒరు నాయనో షేపులు మారిపోయినాయి. హెన్రీ గారు ఎక్కడున్నావు రా, రే లేడీడా. రే వాడు నా షేప్ దొబ్బిండు, వాడు నా షేప్ దొబ్బిండంట అంటే అరే వాడు నా షేప్ దొబ్బిండు. చెయ్ నా మాట ఎవరు నమ్ముతలేడు, చేసేదే ఉన్నది కూసోని కీకు తాగా. ఇది ఎలా కట్ చేయాలి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఇక్కడి స్టార్ట్ చేయాలా, దీని ఎలా కట్ చేయాలి? ఐడియా, షేప్ తీసుకొని వంగి వెనక షేప్ పెట్టి ఒక బాంబ్ ఎత్తేనా గెలిచేస్తా. షేప్ తీసుకుందాం, ఇంక వెనక పెట్టి నువ్వు కూడా పొద్దున చేస్తావుగా. వా ఇదేంది ఇలా అయింది, ఇలాగా నేను చేయను. నేను వాళ్ళని లేపేసిండు, తొందరగా మంచిగా కట్ చేయాలి. ఉప్స్ ఇలా జరిగింది. అమ్మో మొత్తానికి అయితే తీసిన లాస్ట్ దిక్కు. ఓ నాయను ఎవరు చూడట్లేగా, కవర్ చేద్దాం. ఇప్పుడు మదర్గా ఉన్నది, పోయి చూపిద్దాం. ఇదిగో బాగానే కట్ చేసిన, నీకు అప్పుగాడేంద్రా కిందించి మీద గింత చెప్తాడు. ఓ నాయను కనపడతాడైంది, నేను గెలిచేసిన, నాది కూడా అయిపోయింది. నేను కూడా వస్తున్నా సార్, ఆగండి. మమ్మయ్యా కష్టమైన షేప్ లాస్ట్ కట్ చేసా. నీ షేప్ నాకు ఇచ్చాయి, ఎవరిది ఇది? నాది కాదు సార్, ఆయన మీదే. నీ షేప్ తొందరగా కట్ చేయి. ఓకే సార్. ఓ రైడో విరిగిపోయింది, ఓ వీడి దగ్గర కట్ చేసిండు. నీ ముఖం ఎలా ఉంటా చూపి. దీని బదులు నేను చనిపోనా బెటర్. ఎవరికి ముఖం చూపించద్దు, అది రూల్స్కి విడ్డూరం. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ మీద కూడా క్లిక్ చేయండి, లేకపోతే నా నెక్స్ట్ టార్గెట్ మీరే. ప్లీజ్ గైజ్, చోకేషా సబ్స్క్రైబ్ చేసుకోండి.